చూడండి, ఆదినారాయణ రెడ్డి గారు పత్రికల్లో కూడా కథనాలు వస్తున్నాయి, దాస్తే ముప్పే అంటూ కేసుల మీద ప్రభుత్వం దాటవేత, మరణాల ధృవీకరణలో కూడా అంతే. బుచ్చి చౌదరి గారు అంటున్నారు విదేశాల్లో ఎక్కడికక్కడ మినిట్ టు మినిట్ అమెరికా లాంటి దేశము ఏం జరుగుతుంది, ఎంతమంది చనిపోయారు ఇస్తా ఉంది, బట్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో దాస్తే దాగేది కాదు కదా, పైగా ఇది దాచుకునే అంశం కూడా కాదు. కేసుల సంఖ్య వెల్లడించడం ద్వారా అలర్ట్నెస్ ఉంటుంది, ఇంకా పక్కన ఇదిగో పలానా చోట కేసు వచ్చిందంటే అలర్ట్నెస్ ఉంటుంది, ప్రజల్లో జాగ్రత్తలు ఉంటాయి. దాచిపెట్టేటువంటి పరిస్థితికి నిజంగా కనుక ప్రభుత్వం వెళితే అది చాలా దుర్మార్గం అవుతుంది, బట్ ఆ పరిస్థితి ఉందా? అట్లానే లాక్డౌన్ మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు, ఈ 30 వరకు కూడా లాక్డౌన్ని కొనసాగించమని తెలంగాణలో అనౌన్స్ చేశారు, ఒడిశాలో అనౌన్స్ చేశారు, పంజాబ్, రాజస్థాన్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి, బట్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అట్లానే 3 మాస్కులు అనే మాట వస్తుంది, బహుశా ఈ మాస్కులు మరి N95 మాస్కులు ఇస్తారా, మామూలు మాస్కులు ఇస్తారా? మామూలు మాస్కులు అయితే ఉదయం పెట్టుకుంటే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత రిమూవ్ చేయాలి, 3 రోజుల తర్వాత పరిస్థితి ఏంటి? ఆదినారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పూర్తిగా తెలియని సబ్జెక్టు కాదు, అందరూ ఆయనకు జలుబు జ్వరం వస్తే లాంటిదే అనే విషయాన్ని అమాయకంగా చెప్పినాడు అనుకుంటారు. దీంట్లో చాలా డేంజరస్ యాక్టివేషన్ ఉంది, కేవలం ఎలక్షన్లు జరుపుకోవాలా, తను చెప్పిన మాట 92-95% తనకే రావాలా, ఏ పార్టీ ఇక్కడ ఉండకూడదు, 2024 నాటికి పార్టీలన్నీ తొంగల తొక్కాలా, ఇక్కడ ఈ రాష్ట్రంలో కాకుండా రేపు నెక్స్ట్ రాష్ట్రానికి లేదా చివరికి జాతీయ ఎలక్షన్లలో కూడా పోయి ప్రైమ్ మినిస్టర్ అయ్యేదానికోసం ఆయన ఆలోచన దారుణంగా ఉంది. ఇది ప్రపంచ అత్యవసర పరిస్థితి తెలియక కాదు, చాలా లోతైన ప్రమాదకరమైన పరిస్థితి, ఆయన దారుణమైన ఆలోచన. చిన్నయసూరి గారు ఒక మనిషికి పర్వము పక్కనే కలిమి అహంకారం అధికారం ఉంటే ఎంత ప్రమాదం ఏ ఒక్కటి ఉన్నా అని ఆయన చెప్తే ఈయనకు అన్నీ ఉన్నాయి. కాబట్టే నాకు ప్రచారం బాగుంది, నాకు కసింది, నాకు నేను ఈ 7 గుణాలు నాకు పెట్టుకొని నేను ఏం చెప్పినా జరుగుతుందనే ఉద్దేశంతో ప్రపంచము కాలిపోయినా రాష్ట్రము కాలిపోయినా ఈ పరిస్థితులు ఏర్పరుస్తున్నాడంటే ఆయనకు తెలియనితనం కాదు, డబ్బులు లేక కాదు, కాంట్రాక్టర్లకు ఉండే డబ్బు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు ఇవ్వలేక కాదు, ఏమవుతుంది ఏమి కాదు, నేను చెప్పినదే జరగాల, నేను ఎవరి మాట వినకూడదు, వింటే వాళ్ళ పరమవుతాను, నేనే గొప్పవాణి, మా నాన్న సీఎము, నేను సీఎము, నాకు తక్కువ వయసు, రాబోయే రోజుల్లో నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో తప్ప మరొకటి కాదు. ఇప్పుడు మీరు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు ఇక్కడ ఫండ్స్ ఎన్నైనా ఉన్నాయి వాడుకోమని, ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కూడా యూపీ కేరళలో మాదిరి వాడుకోమని చెప్పినా ఆ ఫండ్స్ ఇవ్వరు. అదే కాకుండా ఈ భవన కార్మికుల నిధులు వాడుకోవచ్చు, చేనేత కార్మికుల నిధులు వాడుకోవచ్చు, బీడీ కార్మికుల నిధులు వాడుకోవచ్చు, ఇలాంటి నిధులు వాడుకోవచ్చని తెలిసినా ఎందుకు వాడుకోలేకున్నారు? కేంద్రం పర్మిషన్ ఇస్తుంది, చుట్టూ ఏపీ చుట్టూ అన్ని రాష్ట్రాలు, అటు ఒరిస్సా ఒకవైపు బార్డర్, ఒకవైపు ఛత్తీస్గఢ్, ఒకవైపు తెలంగాణ, మరొక వైపు కర్ణాటక, ఇంకొక వైపు తమిళనాడు, ఇది లాక్డౌన్ ప్రకటన చేయమని ప్రైమ్ మినిస్టర్కు స్వయంగా చెప్పినా ఇక్కడ ఎలక్షన్ జరగాల కాబట్టి. అదే రమేష్ కుమార్ ఉంటే ఆయన అనుకునే పప్పులు ఉడకవు కాబట్టి అడ్డదిడ్డాలుగా ఆర్డినెన్స్ తేడం, ఆ ఆర్డినెన్సులు ఎలా తెస్తాడంటే మొన్న ఎలక్షన్ల కంటే ముందు కూడా ఒక ఆర్డినెన్స్, ఎవరైనా ఎక్కడైనా పట్టుబడితే 3 నెలల తర్వాత అయినా వాళ్ళ పదవీ కాలం పోతుంది, 3 సంవత్సరాల జైలు శిక్ష, మరొకటి నిఘా ఆపు, ఇష్టం వచ్చినట్టు బెదిరించుకోవడం. అసలు కొలు పోలీసు యంత్రాంగం అయితే ఎవరైనా పోటీ చేస్తే మీ మీద కేసులు పెడతాం, మీ మీద రెడ్ శాండల్ కేసు పెడతాం, లేదా బాంబుల కేసు పెడతాం, రౌడీ షీటర్ల కేసు పెడతాం, ఇట్లా పోలీసు వ్యవస్థ. ఎందుకు ఒక చీఫ్ సెక్రటరీనే ఒక ఆయనకు ఊపిరి పోసినట్టు ఆ 2019 ఎలక్షన్లో ప్రయత్నం చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంటికి పంపించాడంటే నేను ఎవరినైనా ఇంటికి పంపిస్తా, నా దెబ్బకు ఎవడైనా టా అని చెప్పడానికే ప్రతి అధికారిని బెదిరించుకున్నాడు, ప్రతి అధికారి కూడా లొంగుబాటు కావాలా? ఈ దశలో రమేష్ కుమార్ గారు రాముడు ఈశ్వరుడు కలిసినట్టు ఆయన పేర్లోనేది రమేష్ అంటే అటువంటి మంచి పని ఆలోచన చేస్తే ఆయన గొంతు కోసేదానికోసం ఉన్న ఫలంగా తగ్గడం, క్వారంటైన్ కూడా సంబంధం లేకుండా ఇప్పుడు తీసుకొచ్చిన కనకరాజును తీసుకొని రావడం, ఆయన ఎలా ఊడిపడినాడో ఎవరికి తెలియకపోవడం, ఈరోజు అందరూ హైకోర్టులో కూడా ఇది రిట్టు రాబోతోంది, చాలా మంది ఎంటర్ అయినారు, దీనికి బీజేపీ పార్టీ తరఫున కూడా ఎంటర్ అయినారు, మా స్టేట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా రాసినారు లెటరు, ఇది గవర్నర్ గారికి లెటర్ రాయడం జరిగింది, కేంద్రానికి
రాయడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా రాయడం జరిగింది. ఇది కోర్టుకు పోవాలని కూడా మా పార్టీ నిర్ణయించింది. ఆ దాని ప్రకారం ఈరోజు కోర్టులో కూడా వ్యవహారం జరుగుతుంది. ఇది చాలా కుట్రపూరితము. ఇంకా నేను ముచ్చయ్య చౌదరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయనకు తెలియని ధనం కాదు, అతి ప్రమాదమైన పరిస్థితి. ఆయన పేపర్కి అడ్వర్టైజ్మెంట్, అందరూ ఛానళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే ఆయన ఛానల్ మాత్రం రాదు. కానీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఆగడాలు చేసినా కూడా దాన్ని దాచిపెడతారు. ఇక్కడ ఇదే పార్టీలు టీడీపీ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ పార్టీని కానీ చేస్తే వాళ్ళని చిలువలు పలవలుగా రాయడం, చేయని తప్పు వీళ్ళకు చూపడం, చేసిన తప్పును దాచిపెట్టడం. ఇది కూడా రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్ అని ప్రకటన చేస్తున్నాడంటే దీనికి ఎక్కడైతే తనకు ఎలక్షన్లు జరగాలనే కోరిక బలంగా ఉంది కాబట్టి ఇది దీంట్లో ప్రమాదం ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా 1000 రూపాయలు 4వ తేదీ వరకు, ఎందుకండి 24వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్తే 4వ తేదీ వరకు తన మనుషులతోనే ఇవ్వాల. బియ్యం 10 కేజీలు ఇవ్వమంటే తన మనుషులతోనే వాలంటీర్లు తన రేషన్ కార్డులను అందరినీ ఆక్యుపై చేసుకోవడం, అది కూడా కేజీలు తగ్గించి ఇవ్వడం, అది కూడా ఎండలో నిలబెట్టి ఇవ్వడం. మా జోలికి వస్తే ఖబర్దార్ అన్నట్టు వాలంటీర్లు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ జోలికి పోతే వారు క్రియేట్ చేస్తున్నారు. ఇది దారుణమైన పరిస్థితి. వాళ్ళ పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలోనే డబ్బులు ఇవ్వడం, ఇది ఘోరం. వాళ్ళ యొక్క ఆలోచనే ఆర్డినెన్స్ లో ఉంది. ఏమని, ఎవడైతే డబ్బులు పంచినట్టు రికార్డు అయితే 3 సంవత్సరాల జైలు శిక్ష, మీ 10 కాలము ఊస్టింగ్ అని. ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు అభ్యర్థులతో చేసినది తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ మంత్రులకు, ప్రతి ఒక్కరూ స్పీకర్తో సహా ఈ విధమైన పదజాలం వాడడం కరెక్టా? ఈ సమాజంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్నాయి, మతం పేరు చెప్పకూడదంటాడు తనే అక్కడ మర్కజ్లో వచ్చిన వాళ్ళ పర్సెంటేజ్ ఇంత అంటాడు. చెప్పేది అనే చెప్పనేది అతనే, ఎందుకంటే అపరిచితిని కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఇది ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలా, తన పార్టీ బాగుపడాలా, అన్ని పార్టీలు నాశనం కావాలా, ప్రజలు నాశనమైనా అతనికి లెక్క లేదు, జమ లేదు. మా కడపలో చెప్తుంటారు లెక్క జమలేని వ్యవహారం ఇది. ఈ కడప సంబంధించిన ముఖ్యమంత్రి గారికి ప్రజలన్నే, పార్టీలన్నే, హైకోర్టు అన్నే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అన్నే, మోడీ గారు అన్నే పైకి పటారం లోన లొటారం. ఇది నా అభిప్రాయం అండి. నిక్కచ్చిగా కాదు ఆదినారాయణ రెడ్డి గారు, ఎన్నికలకి ముందు అంటే ఎన్నికలు వాయిదా ఆ టైంలో కరోనా, మీరు ఇందా బుచ్చి చౌదరి గారు అంటారు, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది, ఇదంతా కూడా ఎన్నికలు నిర్వహించుకోవడం కోసం మాట్లాడారనే మాట వచ్చింది. బట్ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇన్ని కేసులు, రోజు కొత్త కేసులు వస్తున్నాయి, మరణాలు వస్తూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కేసీఆర్ గారు నిన్న మొన్నేమో మామూలుగానే మాట్లాడారు, బట్ నిన్న మళ్ళీ కేసీఆర్ గారు ఇంకో మాట చెప్పారు సీరియస్గా, వైరస్ వ్యాప్తి తగ్గటం లేదు దేశంలో, రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇది ఆగేటట్టుగా లేదు, తీవ్రతను అర్థం చేసుకోండి మీరు. చాలా సీరియస్గా ఆయన వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఒక పక్క ఉంటే, మీరన్నట్టుగా జోన్స్ ఇవన్నీ చెప్పడం సరే, జోన్లు ఒకవేళ శాస్త్రీయ పరంగా కేసుల పరంగా జోన్లు పెట్టి అక్కడ కొంతగా రిస్ట్రిక్షన్ సడలించడం అది జరిగితే ఓకే జరగచ్చేమో, కానీ మీరు అన్నట్టు కేవలం ఎన్నికలు నిర్వహించుకోవటమే గ్రీన్ జోన్ అని కనుక అంటే, నిన్న కూడా ఈ చర్చ వచ్చినప్పుడు ఓ మాట వచ్చింది, అంత దుస్సాహసానికి ప్రభుత్వం ఒడిగడుతుందని నేను అడిగితే దుస్సాహసం కాదు అది దుర్మార్గం అవుతుందని మన మీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు కూడా వ్యాఖ్య చేశారు. బట్ ఈ గ్రీన్ జోన్స్ అనే పేరు చెప్పి గ్రీన్ జోన్లలో ఈ నెలలో ఎన్నికలు పెట్టుకునే దానికి ఏమన్నా ప్లాన్ జరుగుతుందనే మీ ఉద్దేశం, మీ అనుమానమా ఆదినారాయణ రెడ్డి గారు? అనుమానం కాదండి, ఇది పచ్చి నిజం. ఓపెన్ గా తీసుకొని వచ్చినాడంటే 26వ తేదీకి ఆ రోజు రమేష్ కుమార్ చెప్పినట్టు 6 వారాల గడువు, ఏప్రిల్ 26 డెడ్ లైన్. ఈ లోపల రెడీమేడ్ స్కీమ్ ఆయన అయితే మళ్ళీ వాయిదా ఇస్తాడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, పల్లెల్లో కూడా కరోనా లేక కాదు, అన్ని చోట్ల కరోనా దాక్కొని ఉంది. కరోనా ఎక్విప్మెంట్ టెస్టింగ్ లేక చాలా చోట్ల దాక్కొని ఉంది కాబట్టి ఇది బహిర్గతం అవుతుంది, ఇది ప్రమాదం అని రమేష్ కుమార్ లాంటి నిజాయితీ ఆఫీసరు ఉంటే మా పప్పులు నడకవు. ఇది అంచనా కాదు, అనుమానం కాదు, వాస్తవము. మీరు చెక్ చేసుకోండి నేను చెప్పే ప్రతి మాట. లేకుంటే ఆయన చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు ఏం తప్పు చేశారని పంపించాడు ఆమె ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ గారు 16వ తేదీ నాడు 21 రోజుల పాటు అంటే 6 వరకు ఎక్కడ మా రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపదని అన్నాడంటే ఏమన్నా మేమన్నా ఈ సీఎం గారు చీఫ్ సెక్రటరీ గారు లక్ష్మణ రేఖ ఏమన్నా గీసినారా, లేకుంటే ఓజోన్ పొర మాదిరి కరోనా పొర ఏమైనా పైన ఫ్రేమ్ చేసినారా? రాదని. మీరు చెప్పిన వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారము 6 నాటికి ఎన్ని కేసులో 250 పైగా కేసులు వచ్చినాయి, దాక్కునే కేసులు ఎన్నో ఉన్నాయి, బహిర్గతం అయితే ఉన్నాయి. మర్కజ్కు పోయిన వాళ్ళకే కాదు,
మర్కజ్కు పోని వాళ్ళకు కూడా ఎంతమందికో జబ్బు మా మైదుకూరులో మాకు ఆఫీసర్లు చెప్తున్నారు. మర్కజ్ ప్రభావం లేని చోట కూడా ప్రభావం వస్తుంది. టెస్టింగ్లు పెడితే పీపీఏ కిట్లు ఇచ్చి బయటికి పంపితే తప్ప ప్రమాదం సరిపోదు. ఇది ఒక ఊరికి మాస్కులు ఈరోజు ఆ మాస్కులు బుచ్చే చౌదరి గారు చెప్పినట్టు మాస్కులు ఈరోజు ఇచ్చేది. ఆ మాస్కులు ఒకటి ఏం జరుగుతుంది? ఆ మాస్కులు చిన్న పాయింట్ మాస్కులు అనేది ఎన్ని చేయాలా? ఎన్ని చేస్తున్నారు? చేయాల్సిన రేషియో ఎంత? చేసే రేషియో ఎంత? రేషియో ఆలోచించండి. ఆయనకు ఇవన్నీ ఏం పట్టావు? ఆయనకు నేను అనుకున్న 90-95% రిజల్ట్ రావాలా ఎలక్షన్లు 24 నాటికి? ఏ పార్టీలు బతకూడదు. ఇది